పిల్లలకు అండగా ఉండే బాధ్యత నాది. ఇయాల డాక్టర్ పర్ణిక కేసే ఓటు చిట్టం నర్సిరెడ్డి గారికి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారికి. ఏ ఉండండి, జర్సేపు జర్సేపు ఆగినాక మళ్ళా జర్సే. ఇవాళ ఈ నారాయణపేట ప్రజలు వేసే ప్రతి ఓటు చిట్టం నర్సిరెడ్డి గారికి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారికి, కుంభం శివకుమార్ రెడ్డి గారికి. మీ రేవంత్ అన్న కేసినట్టే పర్ణిక కేసే ప్రతి ఓటు. ఇవాళ మిత్రుడు అదేవిధంగా డాక్టర్ పర్ణిక కొన్ని మండలాల ప్రస్తావన తీసుకొచ్చిను. కోటకొండ గురించి, గార్లపాడు గురించి, కాన్పూర్తి గురించి, ఇవాళ కొత్త మండలాల గురించి వాళ్ళు నాకు విజ్ఞప్తి చేసిండ్రు. నేను అడుగుతున్న మిత్రులారా, మీరందరు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యవసాయం అన్నా పాడి పంటలన్నా మీకు తెలుసు. మరి గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే వస్తాయా? మరి మీరు ఓట్లేమో ఆ టిఆర్ఎస్ గాడిదకేస్తిరి, మండలాలేమో డాక్టర్ పర్ణికమ్మని అడుగుతిరి. ఎట్లా సాధ్యం ఇదని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పదేళ్ళు చూసిండ్రు ఆయన పనితనం ఏందో అర్థమైంది. ఆయన ఇంటికి పోతే సింగిల్ చైర్ విధానం మీరు చూసిండ్రు. ఎవడు కూర్చునేది లేదు, ఎవడు చెప్పేది లేదు. నేనే మోనార్కుని అంటాడు, నేనే మూర్ఖుని అంటాడు మీ ఎమ్మెల్యే. ఇవాళ ఆయనకి ఎట్లాగూ ఇక్కడ ఉండే ఆలోచన లేదు, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు. ఆయనకు ఉండే వ్యాపారం రాయచూరులో ఉంది, ఆయన అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఈయనను రాయచూరు పంపుదాం, ఆయన బాసును ఫామ్ హౌస్కు పంపుదాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అచ్చంపేటలో చెప్పిండు, నాదేమైంది ఓడిపోతే నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటాను. ఓటమి తెలుసు కాబట్టే ఓడిన తర్వాత గజ్వేల్లో ఉండే ఫామ్ హౌస్లో ఉంటాను ఆయన చెప్పిండు. ఈయన కూడా దోస్తుల దగ్గర చెప్తుండంట, నాకు కూడా రోజు దరిద్రం అయిపోయింది, రావాలి పోవాలి, ఏంది ఇది, ఈ అమ్మ ఒకసారి ఓడిపోతే ఆయనే పోయి ఉండొచ్చు ఎందుకు ఇదంతా అని. అందుకే తతాస్తు దేవతలు ఉంటారు, ఇద్దరి కోరిక వారం రోజుల్లో నెరవేరబోతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, కేసీఆర్ అనుకుంటుండు పేదలకు ఇచ్చిన హామీలు నేను అమలు చేయలే, నేను మోసం చేసినాను. నేను అడగదలుచుకున్న ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు వచ్చిందా? నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు అన్నాడు వచ్చిందా? 100 పడకల ఆసుపత్రి అన్నాడు వచ్చిందా? మైనార్టీలీడు ఎక్కువ ఉంటారు 12% రిజర్వేషన్ అన్నాడు వచ్చిందా? అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు వచ్చిందా? మా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తా, మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి ఇస్తా అన్నాడు వచ్చిందా? మరి నేను అడుగుతున్న మిత్రులారా, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పని మొదలు పెట్టలే, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇయ్యలే, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, మన దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ 12% రిజర్వేషన్లు ఇయ్యలే, మా బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చలే. మరి సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతున్నాడని నేను మిత్రులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేసీఆర్ నిన్న మన చూస్తున్నారు కదా, రోజు ఒకటే మాట చెప్తున్నాడు, అయ్యా నేను బక్కొని ఈ బక్కొని కొట్టనికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా నారాయణపేట ప్రజల్ని, అయ్యా ఎవడైనా బక్కోడు ఉంటే బక్కోని కావాలే బుక్కెడు బువ్వ, ఒకవేళ కేసీఆర్ లాంటోడు ఉంటే బుక్కెడు బువ్వతో పాటు 2 పెగ్గులు కావాలి, అంతేనా? మరి తెలంగాణ ప్రజల సొమ్ము 100,000 కోట్లు దోసుకున్నాడు, హైదరాబాదు చుట్టూతా ధరణి ముసుగులో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు,
అది నీ అయ్య జాగిరా నీ తాత జాగిరా నీ ముత్తాత జాగిరా అని నేను అడుగుతున్నా. అందుకే చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ నే కాదు బొక్కలపై దాచుకున్న తోక వడ్డి ఈడ్స్ కోసం లక్ష కోట్లు కక్కిస్తాం. ఇదే కాదు మనకి ఎట్లాగూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలే, కానీ నేను మీ ద్వారా మీ నుంచి నారాయణపేట గడ్డ మీద నుంచి కేసీఆర్ గారికి ఒక మాట ఇస్తున్నా. బరాబర్ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కార్యకర్తలు తెస్తారు. తెచ్చిన ఎంబడే నీకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎక్కడ కట్టిస్తాం? కేసీఆర్కి ఎక్కడ కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు? చెర్లపల్లి జైల్లో కట్టిస్తాం. నువ్వు దోచుకున్న దానికి నీ దొంగతనాలకు బిడ్డ నిన్ను చెర్లపల్లి జైలుకు తోల్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే, మరి నీ బిడ్డ కొడుకు వస్తే ఆడుంటారు, నీ అల్లుడు కోడలు వస్తే ఆడుంటారు, దోపిడీలో వాళ్ళు కూడా నీతో భాగస్వాములే. అందుకే నీ బిడ్డ అల్లుడు నీ కొడుకు కోడలు నువ్వు అందరు కలిసి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వదలరు. అదే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సోనియా గాంధీ గారు స్పష్టంగా సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో తుక్కుగూడ ప్రాంగణం రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. 6 గ్యారంటీలలో అధికంగా మా ఆడబిడ్డల గురించి ఆలోచన చేశారు. ఇవాళ ఆడబిడ్డ పర్ణికకి ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు, రేపు జరగబోయే ఎన్నికల తర్వాత ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, పేదలు కష్టాలలో ఉండ్రు, నగదు ఆడబిడ్డ చేతిలో ఉంటే ఇల్లు బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్లో తలగబెడతాడు. అందుకే ఆడబిడ్డలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేట వాళ్ళకి ఎట్లయితే జీతం వస్తుందో ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతాలో వేయాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆనాడు కట్టెలపై కష్టాలు చూసి పేద ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాదు, 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చారు. మరి ఈనాడు ఆ సిలిండరు 1200 అయ్యింది. మళ్ళీ సిలిండర్ అటుకెక్కింది, కట్టెలపైలో వంట చేసే పరిస్థితి ఉంది మా ఆడబిడ్డలకు. అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి సోనియమ్మ 500కే సిలిండర్ మీ ఇంటికాడ ఇవ్వాలని, ఆడబిడ్డల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇంటికాడ అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగే అమ్మగారింటికి పోదామన్నా మళ్ళీ ఆయననే బస్కి రాయి పైసలు అడగాలి, ఆయన అలిగినప్పుడు ఎట్లాగి ఇయ్యాడు. అందుకే మా ఆడబిడ్డలకు బస్సు ఏడ అడ్డం వచ్చినా చెయ్యి చూపిస్తే అమ్మగారింటికి పోవాలన్నా, బిడ్డ అత్తగారింటికి పోవాలన్నా, కురుమూర్తి జాతరకు పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, యాడికి పోవాలన్నా, ఎప్పుడు పోవాలన్నా ఆర్టీసీ బస్సు కనిపిస్తే ఆడబిడ్డలు చెయ్యి అడ్డం పెడితే ఆపాల్సిందే, ఏడ దిగుతంటే ఆడ దించాల్సిందే. అందుకే ఆడబిడ్డలకు వచ్చే నెల నుంచి బస్సులో పైసలు లేకుండా ఉచిత ప్రయాణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఏర్పాటు చేసింది మిత్రులారా. అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఇవాళ మనం కాగితం పెట్టుకుంటే పెళ్ళినాడు కాదు, పిల్లలు అయ్యనాటికి వస్తున్నది 100,000 రూపాయలు. మళ్ళా దాంట్లో ఈ దరిద్రులకు కమిషన్ ఇవ్వాలి. అందుకే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో
లక్ష రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇయ్యాలని, ప్రతి ఆడబిడ్డకు లక్షతో పాటు తులం బంగారం ఇయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయంకే కాదు, ఇంటికి కూడా పేదల ఇండ్లకు వచ్చే నెల నుంచి ఉచితంగా కరెంటు బిల్లు, ఎవరు రూపాయి బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి కూడా, పేదోళ్ళ ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే నేను అడుగుతున్నా, ఆ సోయిలేని సన్నాసిని రైతు బంధు, కాంగ్రెస్ వస్తే బంధు కాదు, ఈ నెల నువ్వు ఇస్తే 10,000, వచ్చే నెల మేము ఇస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు 5,000 పెంచి ఇవాళ రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. భూమి ఉన్న రైతులకే కాదు, కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాకుండా మిత్రులారా, ఆయన ఉన్నప్పుడు ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ప్రతి ఒక్కరికి ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగిన వాళ్ళందరికీ, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆశ చూపించి మన జీవితాలతో చెలగాటం ఆడిను. మొత్తం ఈ నియోజకవర్గంలో లేదా వేలాది మంది మైదానంలో ఉండరు కదా, మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి ఆ సన్నాసులకు ఇన్ని వేల మంది ఇల్లు రాలేదంటే అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, పేదవాళ్లకు, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టుకోనికే, కంప్యూటర్లు కొనుక్కోనికే ఉచితంగా బ్యాంకు నుంచి 5,00,000 రూపాయల గ్యారంటీ కార్డు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే కోట్లాది మంది పేదలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగింది. ఈ సన్నాసి వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దెబ్బతీసాడు. అందుకే ఈరోజు వైద్యం ఖర్చులు పెరిగినాయి, దవాఖానకు పోతే బిల్లు చూసి గుండాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే పేదవాళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10,00,000 రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.